అసలు పరమశివుడికి వయస్సు ఎంత తెలుసున్నవాడు ఎవరు? అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన, పుట్టినవాడేమిటి, ఉన్నవాడు ఆయన. ఉన్న అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తనలోకి తీసుకుని ఉండిపోయేవాడు ఆయన. ఇంకా ఆయనకి వయస్సు ఏమిటి? పైకి బాహ్యంలో శంకరుడు తన నింద తాను చేసుకుంటున్నాడు. పోనీ అంత ఎత్తుంటారండి, చాలా బాగుంటారండి, అందామా. అసలు ఆయన ఆకారం ఏమిటో లోకంలో తెలిసినవాడు లేడు. 63 లీలామూర్తులు, అరూప రూపి లింగస్వరూపం, అంతటా నిండి నిబిడీకృతం అయిపోయినటువంటి వాడు. ఏది ఆయన రూపం? అసలు రూపం తెలియని వాడితో పెళ్ళి ఏమిటమ్మా నీకు? కులం గోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే? కులం గోత్రం తెలుసుకుందామంటే తల్లి తండ్రి ఏది లోకంలో? ఆయనకు పుట్టుకంటూ ఉంటే నువ్వు తల్లి తండ్రి, పుట్టుకేమిటి ఆయనకి? ఆయన మహానుభావుడు, ఉన్నది ఆయన ఒక్కడే. అటువంటి వాడికి పుట్టుక ఎందుకు ఉంటుంది? కాబట్టి పుట్టుక లేదు. అటువంటి వాడు, అమ్మా నీకెక్కడ దొరికాడు, అతనితో పెళ్ళి ఏమిటి? నా మాట విను, విడిచిపెట్టేసేయి. బహుశ మాయచేత కపట మంత్రములను నిన్ను ఎట్లు ఇరిగించుకున్నాడో కాని తగిన వాడు కాడు కాడు. బహుశ నీ మీద మాయో మంత్రమో వేశాడు ఇల్లాల్ని చేసుకుందామని. నా మాట విను, వదిలిపెట్టి అన్నాడు. అని ఊరుకోలేదు, నిజమే. పోని ప్రత్యక్షం అయిపోయాడు అనుకో, ఆయన సొమ్మేం పోయింది, పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసేసుకుంటాడు. కానీ రేపు పొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు, మంచి పట్టుబట్టలు బంగారు పళ్ళెంలో పెట్టి కట్టుకోవో ఎల్లుడు అని ఇస్తాడు. చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మధసేంద్రేంద్ర చర్మాంబు కానీ రక్తమోడిపోతున్నటువంటి ఏనుగు తోలు ఒకటి కట్టుకుని వస్తాడు పెళ్లిపీటల మీదకి. బాగుంటుందా? ఎంత అసహ్యంగా ఉంటుంది. చీనాంబరాలు తీసుకొచ్చి కట్టుకోవాయా అంటే కట్టుకోడు. అది నిండగా కనపడుతుంది, కానీ ఆయన భక్తికి ఎంత వశుడవుతాడన్న దానికి సంకేతం. అంత ఉద్ధతి చేసి కాశీపట్టణంలో అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం మీద పక్కన పెట్టి ఆయన తపస్సు చేసుకుంటుండగా సామగాన మంత్రాల చేత పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పరవశించినటువంటి పరమశివుడు ఆయన కోరికని తీర్చడానికి వెంటనే ప్రసన్నుడై, నువ్వు నా తోలు ఒలిచి ఎప్పుడూ కట్టుకుని ఉండాలి, కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీపట్టణంలో శివలింగంగా ఉండాలి, ఈ తోలు వాసన రాకూడదు, దుర్గంధం ఉండకూడదు అంటే దుర్గంధం లేని తోలుగా మార్చి నెత్తు రోడుతూ అప్పుడే నవనవలాడుతున్న ఏనుగు తోలుగా కట్టుకుంటుంటాడు. బాహ్యం, ఆంతరం ఏనుగు గజము జగము. కొంచెం అక్షరాలు అటు ఇటు చేయండి. జగ జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేది మాయ. మాయని నేను లొంగదీయగలను, తోలు తీసి కట్టుకోగలను, మాయని నియంత్రించగలను, వహించగలను, నియంత్రించగలను, నియమించగలనని చెప్పగలిగినటువంటి పరాత్పరుడు ఆయనని చెప్పడానికి గుర్తు ఏనుగు తోలు కట్టుకోవడం తప్ప. నాకున్నన్ని పంచెలు కూడా ఆయనకి లేక ఏనుగు తోలు కట్టుకున్నవాడు కాడు ఆయన. కాబట్టి చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబు గాని, రత్న కంకణములు రమణుడై తొడగడు పనిలోక రాజ కంకణము కాని. అమ్మారే పొద్దున మీ ఇద్దరికీ పెళ్ళయిందనుకో, మీ నాన్నగారు రత్న కంకణాలు పట్టుకొచ్చి వేసుకోవాలంటే వేసుకోడు. శంకరాచార్యులు వారు చెప్పారు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చునుంటే పరమశివుడు ఎంత గొప్పవాడో స్తోత్రం చేస్తోంది సరస్వతీదేవి. చేస్తుంటే ఎంతైనా ఇల్లాలు కదూ బేలతనం. ముగ్ధాముహుర్విధదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతా గతాని అంటారు శంకరులు. ముగ్ధ ఆమె, ఆమెకి సంతోషం భర్త గురించి చెప్తుంటే, మా ఆయన కదా అని ఎవ్వరూ చూడకుండా సభలో ఇలా పమిట కొంగు పక్క నుంచి ఆయన చేయి పట్టుకుంది. చేయి పట్టుకున్న కాసేపటికి అమ్మవారి కళ్ళల్లోంచి నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యుల వారు శివే శృంగారార్ద్ర అన్న శ్లోకంలో. అన్నీ చెప్పచ్చు కానీ భయం చెప్పడం ఎలా కళ్ళల్లో? ఆదిశక్తి అయిన అమ్మవారు భయపడిందంటే అసహ్యంగా ఉంటుంది. ఎంత చమత్కారం చేశారంటే శివుడు చెయ్యి ఇలా పట్టుకుంది ఆవిడ పమిట కొంగు చాట్ నుంచి, మా ఆయని అని గొప్ప కొద్ది ఏదో చల్లగా పాకుతున్నట్టు అనిపించింది. ఇలా చూసింది ఆయన చేతి మీద పిల్లపామోటి వీడి చేతి మీదకి ఎక్కుతోంది. అమ్మో అంది, హరాహిభ్యో భీత అన్నారమ్మా, నీ కళ్ళల్లో భయం అప్పుడు కనపడిందండి. కాబట్టి ఆయన ఒంటి నిండా పావులు వేసుకుంటాడు. ఒంటి నిండా పావులు వేసుకోవడం అన్న మాటకు అసలు అర్థం వేరు. ఆయన మృత్యుంజయుడు. లోకంలో అందరూ మృత్యువుకి భయపడతారు, మృత్యువుకి మృత్యువు పరమశివుడు ఒక్కడే.